हाय फ्रेंड्स, वेलकम टू होम एंड किचन थॉट्स। ఈ రోజు హోమ్ అండ్ కిచెన్ థాట్స్ లో పాకంతో పని లేకుండా పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి। ఐదు అంటే ఐదే నిమిషాలలో ఈ బెల్లం లడ్డూలు రెడీ అయిపోతాయి। ఈ పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలు మన హెల్త్ కి కూడా చాలా మంచివి। మరి ఆలస్యం ఎందుకు, ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము। ముందుగా ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి। దీని వెనక భాగంలో ఉండే బ్లాక్నెస్ ని మొత్తం పీల్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఈ వెనక భాగాన్ని మొత్తం పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి మిక్సీ జార్ లోకి తీసుకొని పెట్టానండి। ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను మనము గ్రైండ్ చేద్దాము అండి। ఒక రెండు తిప్పులు తిప్పితే మన కొబ్బరి మొత్తం మెత్తగా గ్రైండ్ అయిపోతుంది। చూసారు కదా, మెత్తగా గ్రైండ్ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి। నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి। నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ఇంతకు ముందు మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరిని వేస్తున్నానండి। ఇక్కడ నాకు 1 కప్ పచ్చి కొబ్బరి అయ్యింది। వీటిని నెయ్యిలో బాగా వేయించాలి అండి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాలు ఈ పచ్చి కొబ్బరిని మొత్తం బాగా వేయించాలి। ఈ కొబ్బరి నెయ్యిలో వేగుతూ ఉంటే మంచి సువాసన కూడా వస్తుంది అండి। చూసారు కదా, మన పచ్చి కొబ్బరి బాగా వేగిపోయింది। ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్ బెల్లాన్ని వేస్తున్నానండి। ఒక కప్పు పచ్చి కొబ్బరికి 1/2 కప్పు బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది అండి। అలాగే కచ్చాపచ్చాగా దంచిపెట్టిన యాలకుల పొడిని కూడా వేస్తున్నానండి। ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి కరిగించుకోవడమే। ఇలా బెల్లాన్ని స్మాష్ చేసుకుంటూ కరిగించుకుంటే తొందరగా కరిగిపోతుంది అండి। చాలా ఈజీ అండి ఈ లడ్డూలు చేయడం। ఒక 4 నిమిషాల తర్వాత మన బెల్లం మొత్తం బాగా కరిగిపోయిందండి। చూసారు కదా, బాగా మిక్స్ అయిపోయింది। ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మన పాన్ నుండి సెపరేట్ అవుతుంది అండి, పాన్ కి అతుక్కోవట్లేదు। చూసారు కదండి, రెడీ అయిపోయింది, పాన్ నుండి సెపరేట్ అయిపోతుంది। ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు చల్లారనిద్దాం। పూర్తిగా చల్లారకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలను చేసుకుందాము। కొద్దిగా గోరువెచ్చగా ఉంది అండి। ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుతున్నాను। ఇలా బాగా కలిపి ఒక ప్లేట్ ని తీసుకుంటున్నానండి లడ్డూలు వేయడానికి। అదే విధంగా స్పూన్ కి ఉన్న మిశ్రమాన్ని మొత్తం కూడా తీసేస్తున్నాను। ఇలా తీసేసి ఒక్కసారి బాగా కలిపి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని మన లడ్డూలలాగా చేసుకోవడమే అండి। చూసారు కదా, లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయో, చేతికి ఏమాత్రం అంటుకోవట్లేదు అండి। మనం తీసుకునే బెల్లాన్ని బట్టి మన లడ్డూల కలర్ వస్తుంది అండి। కొద్దిగా నల్ల బెల్లాన్ని తీసుకుంటే నల్ల కలర్లోకి వస్తుంది। స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాలలో ఈ హెల్దీ లడ్డూలను ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి। చాలా టేస్టీగా ఉంటుంది। మనం నములుతూ ఉంటే ఆ జ్యూసీనెస్ మొత్తం మన నోట్లోకి వెళ్తూ ఉంటుందండి। మనం దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు, కొబ్బరిని తినాలనిపించినప్పుడు ఈ విధంగా కొబ్బరి లడ్డూలను చేసుకొని తింటే చాలా బాగుంటుందండి। ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను। నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।